मंत्री बोत्स असहन तो मालाने विजयनगर जिलादेश पार्टी अद्यक्ष चीपुरपल इंचार्ज किमिडी नागार्जुन अन्नारु विशाख जिला पार्टी कार्यालय में जगह मीडिया सामवेश आज माला चंद्रबाबु पै अक्रम केसुलु पेट्टारनी तेलुगुदेशं पार्टी लेकुंडा चेयालनी कुट्र पनिदुन्नारन्नारु वैसीपी मंत्रुलु एमएल्येलु बाध्यतारहितंगा मात्लाडुतुन्नारनी चंद्रबाबु भुवनेश्वरी ब्राह्मणि लोकेश्लपै चेसिन अनुचित व्याख्यलु खंडिस्तुन्नट्लु चेप्पारु విజయనగరంలో బొత్స నిజం గెలవాలిపై మాట్లాడారని బొత్స పిసిసి అధ్యక్షునిగా పనిచేసి ప్రాంతీయ పార్టీలోకి వెళ్లడంపైగా సైకో కింద పనిచేస్తూ ఉండడంతో అసహనంతో మాట్లాడుతున్నారన్నారు బొత్సని సూటిగాడుతున్నారని కోర్టు ఏమైనా చంద్రబాబును దోషిగా చెప్పిందా అంటూ ప్రశ్నించారు బాబుకు అన్యాయం జరిగితే భువనేశ్వరి రాకూడదా అంటూ ప్రశ్నించారు జగన్ జైలుకు వెళ్ళినప్పుడు విజయమ్మ శర్మిల భారతి రోడ్డు మీదకు రాలేదా అంటూ ప్రశ్నించారు అవినీతిపై బొత్స మాట్లాడడం హాస్యాస్పదమన్నారు వోక్స్ వ్యాగన్ రాష్ట్రం నుంచి బొత్స కారణంగానే వెళ్లిపోయిందన్నారు విజయనగరంలో మధ్యం ఏరులై పారుతోంది అంటే బొత్స చలవ కాదా అంటూ అన్నారు ఇందిరమ్మ ఇళ్లలో బొత్స చేసింది భారీ కుంభకోణం అందరికీ తెలిసిందే అన్నారు ఇంటనేది ఎప్పుడూ మాట్లాడరు కానీ టార్గెట్ అంతా తెలుగుదేశం పార్టీ మీదే బొత్స సత్యనారాయణ గారు భువనేశ్వరి గారు చేస్తా ఉన్న బస్సు యాత్ర నిజం గెలవాలి అన్న యాత్ర ఎందుకు అని చెప్పి మీరు ప్రశ్నించారు కోట్లని తప్పు పడుతున్నారా అని చెప్పి మీరు అన్నారు కోర్టే కదా చంద్రబాబు నాయుడు గారిని ముద్దాయని చెప్పిందని కూడా మీరు అన్నారు ఏం మాట్లాడండి ఇవన్నీ కోర్టు చంద్రబాబు నాయుడు గారిని దోషం తేల్చిందా మీరందరూ అన్యాయంగా మీ ప్రభుత్వం ఎలక్షన్ లో గెలవడం కోసం చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలని చెప్పి మీరు ఆయన్ని అరెస్ట్ చేస్తే రిమాండ్ కోసం ఆయన్ని పంపిస్తా ఉన్నప్పుడు కూడా ఆ జడ్జి గారు చెప్పిన మాటలేంటి మీరు అరెస్ట్ అయ్యారని చెప్పి అనుకోకండి మీరు కేవలం వ్యవస్థల్ని తో సహకారం అందిస్తున్నారని అనుకోండి అని చెప్పి పంపించిన తర్వాత మీరు ఈ రకంగా మాట్లాడొచ్చా తెలుగుదేశం పార్టీకి అదే రకంగా ఆ కుటుంబానికి అన్యాయం జరిగినప్పుడు భువనేశ్వరి గారు ప్రజల మధ్యలోకి రాకూడదా ప్రజల మధ్యలోకి వచ్చి ఆ కుటుంబానికి జరిగిన అన్యాయం ఏంటి అనేది చెప్పకూడదా మరి మీ లాజిక్ ప్రకారం ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే విజయమ్మ గారు కానీ షర్మిల గారు కానీ భారతి గారు కానీ ప్రజల మధ్యలోకి ఎందుకు వచ్చి తిరిగారండి ఇది కూడా మీ లాజిక్ ఏంటో తిరిగి మాకు చెప్పాల్సిందిగా ప్రజలందరినీ కూడా చెప్పాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం అదే రకంగా బొత్స సత్యనారాయణ గారు గత వారం 10 రోజులు 2 వారాల నుంచి గనుక మనం చూసుకుంటే రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు మొన్న వ్యవస్థల్ని ఇంతవరకు మేనేజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మేనేజ్ చేయలేక లోపల ఉన్నారు అని చెప్పి అన్నారు వ్యవస్థల్ని మేనేజ్ చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ లేదు ఆయన ఒక కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు అవినీతి గురించి బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ ఉన్నారు అవినీతి గురించి బొత్స సత్యనారాయణ గారు మాట్లాడితే మా అందరికీ కూడా చాలా విడ్డూరంగా ఉంది ఎందుకంటే మన ఉత్తరాంధ్ర దిశ మారిపోయే అవకాశం వోక్స్ వాగన్ రూపంలో అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఇక్కడికి వచ్చింది ఈయనే ఆ శాఖ మంత్రి కింద కూడా ఉన్నారు వోక్స్ వాగన్ మన రాష్ట్రంలో నుంచి వెళ్ళిపోవడానికి బొత్స సత్యనారాయణ గారు కారకులు కాదా విజయనగరం జిల్లా అంతటిలో కూడా మధ్యంని ఏరులా పారించిన వ్యక్తి బొత్స సత్యనారాయణ గారు కాదా జిల్లాలో ఉన్న మద్య షాపులన్నిటికీ కూడా సిండికేట్ కింద ఏర్పడి ఆ సిండికేట్ ని నడిపించింది బొత్స సత్యనారాయణ గారు కాదా ఈవెన్ అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా బొత్స సత్యనారాయణ గారి ఆగడాలు చాలా ఎక్కువైపోతున్నాయి అని చెప్పి ఆయన ఎంక్వైరీ లేయించారు అందరి చేత కూడా ఇన్వెస్టిగేషన్లు కూడా చేయించారు మరి అదే రకంగా ఆయన హౌసింగ్ శాఖ మంత్రి కింద ఉన్నారు ఆయన హౌసింగ్ శాఖ మంత్రి కింద ఉన్నప్పుడు ఎన్ని ఇళ్ల కోసం బిల్లు విత్డ్రా చేశారు అందులో ఎన్ని ఇళ్ళు కట్టించారు అంటే మా ప్రశ్న ఏంటంటే కట్టించకుండా కూడా ఎన్ని ఇళ్ళకు